ఆ పుస్తకం మొత్తం చదివిన తర్వాత నాకు అనిపించింది సార్, రామోజీరావు గారు ప్రారంభించిన రోజు నుంచి అప్రతిహతంగా ఆయన విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే రకరకాల వ్యాపారాల్లోకి వచ్చారు, దశాబ్దానికి ఒకసారి చాలా ప్రభావితం చేసేటటువంటి కొత్త సంస్థలతో వచ్చారు, తెలుగు ప్రజల మీద బలమైనటువంటి ఒక ముద్ర వేశారు. మిగతా వాళ్ళు అంత విజయవంతం కాకపోవడానికి రామోజీరావు గారు మాత్రమే అంత విజయవంతం కావడానికి గల తేడా ఏంటి? ఒకటి ఏంటండి, ఒకటి గమనించాలి మనం, అప్పటిదాకా ఉన్న పత్రికలు ఒక సంప్రదాయ ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక అనేది స్వాతంత్ర సమరానికి ఒక అక్షర సమితిని సమకూర్చింది. వాళ్ళకి జర్నలిజం అనేది ఒక సేవాభావం సమాజానికి అని కానీ పత్రికల వల్ల లాభాలని వాళ్ళు ఆశించలేదు. వేరేజ్ ఈ 60స్కి వచ్చేటప్పటికి ఈనాడు కంటే ముందు ఆంధ్రజ్యోతి కేఎల్ ప్రసాద్ గారు పెట్టారు. మేనేజ్మెంట్ దీంట్లో ఒక నియో రిచ్ క్లాస్ ఎంటర్ అయిందండి. వాళ్ళు పాత స్వాతంత్ర సమరయోధులు నడిపిన తరం తర్వాత అట్లాగే ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. మొదట్లో కాంగ్రెస్ అంటే మొత్తం దేశ ప్రజలంతా కూడా, దేశాన్ని స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీతోనే చేయలయ్యేవాళ్ళు. పత్రికలు కూడా కాంగ్రెస్ పార్టీ వార్తల్ని ఎక్కువగా రాస్తుండేవాళ్ళు. ఎప్పుడైతే 60స్లో ఈ న్యూ మేనేజ్మెంట్ న్యూ రిచ్ మేనేజ్మెంట్ ఎంటర్ అయింది, అది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో కేఎల్ ప్రసాద్ గారు ఆయన ఇతరత్ర బిజినెస్లు ఉన్నాయి, పాలిటిక్స్లో ఉన్నారు కనుక రాజ్యసభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ తర్వాత ఆయన నార్ల వెంకటేశ్వరరావు గారు అప్పచెప్పి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆంధ్రజ్యోతిలో ఉండేది కాదు. వేరే రామోజీరావు గారు టైంకి వచ్చేటప్పటికి ఆయన పక్కా బిజినెస్ మ్యాన్ అండి. అప్రతిహితంగా అంటే ఆ బిజినెస్లో నుంచి చూడాలి. ఆయన వైజాగ్లో లోకల్ ఉత్తరాంధ్ర మాండలికాన్ని ప్రవేశపెట్టినా దాని వెనకాల బిజినెస్సే ఉంది. అంటే మీకు అనిపించచ్చు ఏంటండి అక్కడ లోకల్ డైలాక్ట్ని ఎంకరేజ్ చేస్తే దాంట్లో బిజినెస్ ఏమిటి అని కాదు. ప్రజలకి నేను బాగా చేరువ కావాలంటే ఆంధ్రప్రభా పత్రికలు పండిత ప్రకాండల భాష వచ్చేది, పాత తరం వాళ్ళు పునరుద్ఘాటించారు ఇట్లాంటి మాటలు వాడేవాళ్ళు. మోర్ ప్రజల భాష వాడితే ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయొచ్చు, వాళ్ళ విశ్వాసాన్ని పొందొచ్చని. అంటే భాషలో ప్రజల భాషను ఎంపికలో కూడా ఒక బాటం లైన్ ఏంటంటే కొంత ప్రమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఉంది ఏది తీసుకున్నా కూడా. సో ఆయన తన గ్రిప్లోకి తీసుకున్నాడు. పత్రిక అనేది పత్రిక మొత్తం హబ్ అండి, ఆయన టోటల్ యాక్టివిటీకి మార్గదర్శి అనేది. ఫినాన్షియల్గా అక్కడి నుంచి రిసోర్సెస్ వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఒక వ్యక్తిగా ఆనందం ఇచ్చేది, పొలిటికల్గా తన ముద్ర వేయగలిగింది పత్రికే కనుక ఈనాడుని గట్టిగా పట్టు కూర్చున్నాడు. మొదట్లో 6-7 టీం ఉండేది, ఎడిటర్స్ టీం ఉండేది, నెమ్మదిగా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ స్ట్రైక్ టైంలో ముందే పొత్తూరు గారు వెళ్ళిపోయారు, రాంబట్ల ఆ తర్వాత కంటిన్యూ అయినా కూడా జర్నలిజం కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఇచ్చారు. జర్నలిజం కాలేజీ చూశారు ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత తానే చీఫ్ ఎడిటర్ చొక్కా వేసి కూర్చున్నాడు. రామోజీరావు యజమాని ఎడిటర్ తానే. ఎప్పుడైతే యజమాని పట్టించుకుంటున్నాడు అంటే ప్లస్లు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఒక మాట చెప్పుకోవాలండి, ఒక వ్యక్తి పైకి వస్తున్నాడంటే అతనిలో గొప్ప క్వాలిటీస్ ఏమీ లేకుండా పైకి రాడు, ఏవో ఒక ప్లస్ ఉంటుంది. నాకు తెలిసి అసలు ఈనాడునే లోకం చేసుకుని మిగతా వ్యాపారాలు ఎన్నున్నా కూడా ఈనాడే ప్రపంచంగా రామోజీరావు బతుకుతూ వచ్చాడు, అంతగా మమేకమయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకే, మార్నింగ్ ఉదయం ఈనాడుతో పత్రికా పఠనంతో మొదలయ్యి రాత్రి పత్రికా ప్రకటనతో నా దినచర్య ముగుస్తుంది అని. అంతగా పట్టించుకున్నాడు ప్రతి వార్త చదివి, అట్లాగే విదేశీ పత్రికలు బోల్డ్ తెప్పించేవాడు అవి చదివేవాడు. ఏమన్నా క్లిప్పింగ్ ఏమైనా ఉంటే ఇది టూకీగా పనికొస్తుందేమో చూడండి, ఇది ఎడిట్ పేజీ పనికొస్తుందేమో చూడండి వర్మ అని రాసి పంపించేవాడు. అంత పట్టించుకోవడం వల్ల కామెంట్స్ రాసేవాడు. ఇది ఇలా అనుకున్నాం కదా, మిగతా పత్రికల్లో అంతా భాషకు సంబంధించి స్టైల్, బోధరాజు గారు పత్రికా భాషకు సంబంధించి శైలి పత్రం ఒకటి రూపొందించారు, తెలుగు భాష నిఘంటువు, నిఘంటువు ఒకటి ఆయన మనం ఏర్పాటు చేయడం జరిగింది అని రాయొద్దనుకున్నాం కదా ఎలా పెట్టారు మీరు అని. ఎప్పుడైతే పప్ రైటరే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టుగా, బాస్ ఈజ్ అల్టిమేట్ ఇది కనుక, అంటే ఎడిటర్ కంటే కూడా మోర్ యజమాని పవర్ఫుల్ కనుక వాళ్ళు పట్టించుకుంటున్నాడు అనేది ఎప్పుడైతే ఉందో ఆ పత్రికకి మోర్ ఇది వచ్చింది, బాధ్యతగా పనిచేయటం ఒకటి వచ్చింది. ఇందా చెప్పినట్టుగా అభద్రతా భావంలోకి నెట్టడం జరిగింది. ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఇప్పుడు ప్రియా ఒక్కపడి స్టార్ట్ చేశారు, సోమా డ్రింక్ స్టార్ట్ చేసి క్లిక్ కాలా, సోమా డ్రింక్ కాలేదు, న్యూస్ టైం మూతపడ్డది. సరే ఇప్పుడు తెలుగు భాష కోసమని తెలుగు వేలుగు మూవ్ చేశారు, బాలభారతం మూవ్, ఇప్పుల చతురా సితారా,
ఈనాడు తెలుగునాడు అని ఒకటి ప్రవాసాంధ్ర అది 1 మంత్ సిరీస్, 1 మంత్ నేను చూశాను కూడా, అది గ్లాసీ పేపర్ మీద వచ్చింది, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం. అయితే అది ఏంటంటే మార్కెటింగ్ ఏదో ఇబ్బందుల్లో ఇనిషియల్గానే వచ్చేసి సెకండ్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్ ఇన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు రామోజీరావు గారిది ఎక్కడంటే ఫిల్మ్స్లో దిగాడండి. ఏ దాంట్లో దిగినా కూడా ఆయన గొప్పతనం ఏంటంటే ఆ రంగం గురించి తెలుసుకుంటాడు, రంగం వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటాడు, ఆ రంగం ఆనుపానులు తెలుసుకుని దాంట్లో దిగుతాడు. సితార అవార్డులు పెట్టిన తర్వాత ఫిల్మ్ ప్రొడక్షన్లో దిగాడు. బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళందరితో పరిచయాలు, అవార్డ్స్ ఇచ్చినప్పుడు జనరల్గా నలుగురిని సెలెక్ట్ చేస్తారు. అలా ఫిల్మ్ ప్రొడక్షన్లో దిగాడు. రామానాయుడులాగా ఆయన ఆ స్థాయికి చేరలేకపోయాడు ఫిల్మ్ ప్రొడక్షన్లో. ఇదేంటి తీసుకున్నాం సరే, ఈనాడు వచ్చేటప్పటికి ఈనాడు 1గా నిలపగలిగాడు. ఈనాడు 1గా నిలపగలగటంలో తాను ప్రత్యేక శ్రద్ధాశక్తులు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, అవతల ట్రెడిషనల్ మీడియా యొక్క ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. అక్కడ ఎడిటర్లు రామనాథ్ గోయెంక గారు ఎక్కడో కూర్చుని ఉంటారు, ఇక్కడ ఆంధ్రప్రభలో ఏం జరుగుతుందో తెలియదు కనుక ఇక్కడ ఎడిటర్లదేను అక్కడ మేనేజర్లదే రాజ్యం అయిపోయింది. వాళ్ళేంటో వాళ్ళ ధోరణిలో వాళ్ళు చేశారు, కానీ ముంచుకొస్తున్న ఈనాడు ద్వారా ముంచుకొస్తున్న ముప్పును గమనించలేము, ఎవరు గమనించలే. అంటే ట్రెడిషనల్ పత్రికల ఫెయిల్యూర్స్ కూడా ఈనాడు సక్సెస్కి కారణం. సార్ సాక్షి ప్రారంభించబడిన తర్వాత కూడా ఈనాడు సర్క్యులేషన్లో తన సత్తా చాటిందని చెప్తారు సార్, అది ఎంతవరకు వాస్తవం? అది దాదాపు టగ్ ఆఫ్ వార్ నడిచింది. అంటే ఒకటండి, ఈనాడుని అధిగమించినా టెక్నికల్గా ఏంటంటే అది ఆన్ రికార్డ్ కాదు. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి ఏబీసీ రిపోర్ట్ తీసుకుంటారు. ఏబీసీ రిపోర్ట్స్లో కూడా అంటే చాలా ఏబీసీ ఇన్స్పెక్షన్కి వస్తున్నప్పుడు ప్రింట్ ఆర్డర్లు పెంచడము, వాళ్ళు చేశారా వీళ్ళు చేశారో నేను ఏ పత్రిక అంటలేదు, కానీ మేనేజింగ్ సర్క్యులేషన్ ఫిగర్స్ అనేది ఒకటి వేరే ఒక కథ ఉంటుంది. సరే ఈనాడు అప్రతీతంగా నిలుపుకుంది, వీ సాక్షి వచ్చినప్పుడు 2 రూపాయలకే పేపర్ అని చెప్పి, ఇతర పత్రికలు కూడా 2 రూపాయలకే ఇమ్మని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారు. అయినప్పటికీ కూడా ఈనాడు ఎందుకంటే ఒకసారి అన్నాడండి ఆయన, ఈనాడు పైన ఉన్న ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అనే ఆ ట్యాగ్ లైన్ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అది పోవటానికి వీల్లేదు. పోవటానికి వీల్లేదు అన్న దాంట్లో 1గా ఉండటం ఒక్కడే కాదు, 1గా ఉండటం వల్ల యాడ్ రెవెన్యూ వస్తుంది, మొత్తం బిజినెస్ అంతా అక్కడే ఉంది. 2కి వచ్చేసారనుకోండి యాడ్ రెవెన్యూ టప్పన పడిపోతుంది. కనుక మార్కెటింగ్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది, మార్కెటింగ్ ఎంఎంపీఎల్లు ఇవన్నీ ఉన్నాయి. కనుక ఒక టైంలో ఏదన్నా అన్అఫిషియల్గా దాటినా కూడా తర్వాత మళ్ళీ పుంజుకుని కంటిన్యూటీ అనేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైందంటే నాకు అనిపించేది, అంటే నా పర్సనల్ ఫీలింగ్, ఈనాడులో ఇట్స్ వైబ్రెన్సీ పోయిందండి. ఈనాడులో ఆ వైబ్రెన్సీ అంటే ఒక ప్రభుత్వ మీడియా అయితే ఎట్లా ఉంటుందో, ఉదాహరణకి గవర్నమెంట్ చేతుల్లో ఉన్న ఒక టీవీ ఛానల్ ఎలా అయితే వైబ్రెన్సీ ఉండదు, వాళ్ళకి ఏవో సెట్ పాలసీస్ ఉంటాయి, ప్రభుత్వ వార్తలు ఇచ్చేయాలి ఇలా అనే ఒక ఇది ఉంటుంది సార్, ఆ రకమైనటువంటి ఒక తత్వం అనేది ఈనాడులో కూడా వచ్చేసింది. ఎందుకంటే అంత సెట్ ఫ్రేమ్, ఈనాడులో ఎడిట్ పేజీ తీసుకోండి, ఒక పక్కన ఎడిటోరియల్ ఇక్కడది ఈ కాలం, వాటిని ఫిల్ చేయడానికి మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ పనిచేసే స్టాఫ్ చొరవ తీసుకుని వైబ్రెన్సీ లేకపోవడం అనేది, నేను ఈ మధ్య దాదాపు నేను ఈనాడులో చేరినప్పటి నుంచి ఈనాడు హిందూ చదివేవాడిని, ఈనాడుని మధ్య మానేశాను చదవటం, ఎందుకంటే నాకు ఏమీ ముందుకు వెళ్ళటల్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు ఛానల్.